జగన్ గారిది. అయితే ఆయనది మామూలుగానైతే కూర్చొని వాయిస్ అయితే చెప్తుంటాము. నేను చాలా షోస్లలో ఆయన నడుకతో పాటు మేనరిజమ్స్ ఇలా చేస్తుంటా. ఆయన మేనరిజమ్స్ అక్కలకి అందలకి తమ్ములకి నమస్సుమంగలు తెలియజేస్తున్న చేతులు జోడించి ఆ ప్రియతమ దివంగత నేత రాజశేఖరది మీ అందరి గుండెల్లో గుడి కట్టుకుని అన్నాడు. ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్ద మనిషి ఏదో అభండాలు వేస్తుంటాడు. ఎక్కడ చూసినా మరి నాన్నగారి విగ్రహాలే, జై వైఎస్ఆర్ జై జై వైఎస్ఆర్. రోషే గారు ఆయన వాయిస్ కూడా నాకు బాగా పెరిగించుకొచ్చింది. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, ఏమయ్యా నన్నే పరిశీలిస్తున్నావా, చాలా బాగా చేస్తున్నావు, చూచా బాగుంది, కీప్ ఇట్ అప్ అన్నాడు ఆయన. రోషే గారు మాట్లాడుతారు. ఆయన చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ రకంగా ఆయన విమర్శాత్మకంగా మాట్లాడితే, అధ్యక్ష కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం అంటారు తప్ప, గత ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం 2 రూపాయలు అయినా ఖర్చు చేశారు అధ్యక్ష. ఇతగాడు జన్మభూమి అంటాడు కర్మభూమిగా మారిపోతుంది, దీపం పథకం అంటాడు శాపం పథకంగా మారిపోతుంది, బియ్యం పథకం అట దయ్యం పథకంగా మారిపోతుంది అధ్యక్ష. ఏటయ్యా చంద్రబాబు నాయుడు మతి చెల్లించి మాట్లాడతావా మత్తును మాట్లాడతావా, నీకు 20 సంవత్సరాలు అధికారం కావాలా, దానికోసం సన్నం అంటావా? అక్కడ లక్ష్మీపార్వతి గారు ఉన్నారు, ఏమమ్మా తల్లి చెప్పండి మీరు డైమండ్ గొప్పదా స్వర్ణం గొప్పదా అని కాబట్టి ఆవిడ లేస్తుంది. ఆవిడ కొంచెం స్టైల్గా మాట్లాదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 2 కోట్ల రూపాయలతో ఒక్క ముక్కు పుడక నిప్పించారు అధ్యక్ష. ఓ మహిళలారా, ఈ ముఖ్యమంత్రి ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఒక మనిషికి జీవి కుట్టినా దానికి కారణం లక్ష్మీపార్వతి, ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగినా కూడా దానికి కారణం లక్ష్మీపార్వతి అని తాటికి ఇలాంటి అక్షరాలతో రాయిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మరి డైమండ్ గొప్పదా స్వర్ణం గొప్పదా మీరే చెప్పండి. డైమండ్కి ఉన్న డబ్బులు వేరే, స్వర్ణానికి ఉన్న డబ్బులు వేరే. ఈయనేమో స్వర్ణం స్వర్ణం అంటున్నాడు, మరి ఆ రకంగా డైమండే గొప్పది కాబట్టి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఒక ముక్కు పుడకనే నాకు 3 కోట్లలో ఇప్పించాడు. జై ఎన్టీఆర్, ఈ మధ్య పేలు ఎక్కువైపోయాయి. లేకపోతే ఎన్టీ రామారావు గారు అనేవారు, పారు పారు రా నా ఒళ్ళో కూర్చో చూస్తాను నీ తల్లో పేలు అనేవారు. చూచారా అధ్యక్ష, మహిళలంతా కలిసి మాకు డైమండ్ కవర్ మొర్రు అంటే నువ్వు స్వర్ణం అంటావా? ఎక్కువగా మాట్లాడవాడు మీకు, కూర్చోవయ్యా. ఏమయ్యా నీకేమన్నా ఏమయ్యా మతి చెల్లించి మాట్లాడతావు మంత్రులు మాట్లాడతావు? అధ్యక్ష గౌరవ శాసనసభ్యుడు శ్రీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, ఏమయ్యా ఏమన్నా నిన్ను అని ఆ రకంగా అట్లా మాట్లాడేటప్పుడు జనార్దన్ రెడ్డి గారు వాయిస్ చెప్తుంటారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒక్కొక్కరికి ఒక్క మేనరిజం ఉంటుంది మేడం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇంకా అని ఇంకా అంటారు, ఇంకా ముందు పోవాలి, మీరందరు ముందు రావాలి, ప్రజల కోసం కోసం అంటాడు. ఆ రకంగా ముందు పోతున్నాను అధ్యక్ష. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తా ఉంటే రాజీ పల్లెమాట అని చెప్పారు, ఇది పల్లెమాట కాదు ముల్ల బాట అని మీతో తెలియసుకుంటున్నాను. ఏ రకంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి. ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు, ఎక్కడుంది అని అడుగుతున్నాను, ఏ విధంగా ముందు పోతున్నారు? నేను ఒకవేళ తప్పుగా చెబితే సోదర సోదరుమణులు అందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేసుకుంటున్నాను. జై జయ జనభూమి, జై తెలుగునాడు. ఈ రకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వాయిస్ చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఒక్కొక్కరికి ఒక మేనరిజం ఉంటుంది అని చెప్పాను కదా. ఈయన ఆయన నాగన్ జనార్దన్ రెడ్డి గారు ఇయ్యాల అనే ఒక ఊత పదం ఎక్కువగా వాడుతుంటారు. అధ్యక్ష ఎలానేనేమన్నా చెప్తానా, వల్లుతుండు వల్లుతుండు అంటాడేందువా, అంటే తెలుగుదేశం వాళ్ళు ఎట్లా కనిపిస్తారా, అయినా కుక్కల్లా కనిపిస్తారా గాడిదలా కనిపిస్తారా, వల్లుతురా అంటే కుక్కలు వల్లుతాయి గాడిదలు వల్లుతాయి, ఏం మాట్లాడుతున్నావా నువ్వు రోషా పెద్ద మనిషి అయినావు
నేతమే కదా నువ్వు ఏం మాట్లాడతావా నువ్వు? ఇది అసెంబ్లీ అనుకుంటున్నావా నేను ఇల్లు అనుకుంటున్నావా? ఏ లేవరువా మీరు అందరు వాకౌట్ చేయరు? రేవంత్ రెడ్డి లేవు, రేవంత్ నువ్వు కూడా లేవు, వాకౌట్ చేయరు నాడు అని ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చినప్పుడు రోషయ్య గారు మళ్ళీ విడిచిపోతారు ఆయన పైన. ఏమైనా నువ్వు కుక్కలు అన్నానా, నక్కలు అన్నానా, పశువులు అన్నానా? అధ్యక్ష గౌరవ శాసనసభ్యుడు శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఇలా చెయ్యి చూపిస్తూ ఉంటే నేను చెయ్యి తీస్తానన్నాను తప్ప చెయ్యి నరుకుతానన్నానా? సూపర్, ఇది మీరు క్రియేటివ్గా కొంచెం కామెడీగా క్రియేట్ చేశారు.